ఈ మేఘదూతంలోని శ్లోకాలన్నీ మందాక్రాంత వృత్తంలో ఉంటాయి. ఆ మందాక్రాంత వృత్తం నడకే చాలా తమాషాగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ పదంతో మొదలు పెడుతున్నాడు. మందం మందం నుదతి పవనశ్చానుకూలో యథాత్వాం అంటూ అనుకూలమైనటువంటి గాలి నిన్ను మెల్లిమెల్లిగా ప్రేరేపిస్తుంది. అంటే ఓ చల్లగాలి వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఓ పని మీద పెడుతున్నప్పుడు ఆ చల్లగాలి మనకి స్ఫూర్తినిస్తుంది. గర్వించినటువంటి చాతక పక్షులు నీ ఎడం వైపున శ్రావ్యంగా నినదిస్తాయి. శ్రావ్యమైనటువంటి ధ్వనులు చేస్తూ ఉంటాయి. గర్భాధాన సుఖాన్ని ఆశిస్తూ ఆకాశంలో బారులు తీరి కంటికి ఇంపైనవై నిన్ను సేవిస్తాయి అని చెబుతున్నాడు. అనుకూల వాయువు అంటే మనకి ప్రతికూలంగా ఎదురుగాలి కాకుండా మన వెనకాల చక్కగా వచ్చేటటువంటి గాలి. చేతక పక్షుల శబ్దాలతో ఎడమవైపుగా పక్షులు బారులు తీరడం శుభ శకునాలని శకున శాస్త్రం చెబుతోంది. మేఘుని ప్రయాణానికి శుభ శకునాల్ని ఆశిస్తున్నాడు యక్షుడు. మేఘము తనంతట తానుగా ప్రయాణం చేయదు. గాలి వాటిని అనుసరించే మేఘగతి ఉంటుంది. అనుకూల వాయువు మెల్లమెల్లగా వీచడం వలన మేఘం చెదిరిపోయిన శకలాలుగా కాక స్థిరంగా సాగుతుంది. ఒక పని మీద వెడుతున్నప్పుడు ఇలా మృదువైన వాయువు వీచడం వల్ల ఫలం అనుకూలంగా ఉంటుంది. అదే తీవ్రమైన గాలి వీస్తే వెళ్లే పని కాదని భారతీయుల విశ్వాసం. ఈ చల్లని గాలి ఉత్సాహాన్నిచ్చి వ్యక్తిని క్రియోన్ముఖంగా ప్రేరేపిస్తుంది. నీకు ఎడమ వైపున చేతక పక్షులు శ్రావ్యంగా నినదిస్తూ ఉంటాయి. అవ్యక్త మధురాలైన ఆ పక్షుల కూజితాలు కార్యసిద్ధిని సూచించే శకునమే. ఈ రెండు శకునాలతో పాటు మరో నిమిత్తాన్ని కూడా సూచిస్తున్నాడు. ఆకాశంలో బలాకులు, బలాక అంటే అదొక పక్షి విశేషం, ఒక మాలగా ఏర్పడి గర్భాధానోత్సవాన్ని జరుపుకుంటాయి. బలాకలు ఆకాశంలో మాలగా ఏర్పడి క్రీడించి గర్భాన్ని ధరిస్తాయన్నమాట. గర్భాధాన సుఖార్థం తత్సమీపే బద్ధ పంక్తయ ఇత్యర్థ అని బలిదాసురి వ్యాఖ్యానంలో చెప్పాడు. మనం ఏ మాట చెప్పినా దానికి ఒక ప్రమాణం ఉండాలి. ఈ అర్థం లోకల్లో వినిపించడం లేదే, ఎట్లా చెప్పావు అంటే ఇదిగో విశ్వనిఘంటంలోనూ లేకపోతే అమరకోశంలోనూ మరో దాంట్లోనూ మరో దాంట్లోనూ ఉంది అని చెప్పినప్పుడు ఇంకెవరూ ప్రశ్నించడానికి వీలుండదు. అలా ఆయన మహావ్యాఖ్యాత వ్యాఖ్యాతృ శిరోమణి కనుక మల్లేశ్వరి దానికి సపోర్ట్ ఇస్తున్నాడు అనమాట. గర్భం బలాక దధతే అభ్రయోగాన్నేకే నిబద్ధ వలయ సమంతాత్ అని కర్ణోదయంలో ఉన్నట్టుగా ఆయన ఉటంకించాడు.